ఒక దేశం యొక్క ఇంపార్టెన్స్ పెరగాలన్నా లేదా దేశం యొక్క ఎకానమీ పెరగాలన్నా మొత్తం ఆ దేశంలో జరిగే బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గూడ్స్ సర్వీసెస్ అండ్ జాబ్స్ ప్రొవైడ్ చేసేది బిజినెస్సే కాబట్టి మీరు చేసే ఏ పనైనా లేదా మీరు వాడే ఏ వస్తువైనా అది బిజినెస్ నుంచి వచ్చినదే. అయితే ఈ వీడియోలో వరల్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అయినటువంటి వాల్మార్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్ కంపెనీస్ యొక్క సక్సెస్ వెనకతలో ఉండే అసలైన ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, అవేంటో తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. స్టార్బక్స్ ఈ కంపెనీ పేరు మీరు వినే ఉంటుంటారు. దీనిలో కూల్ ఐటమ్స్ అలాగే కాఫీస్ ఉంటాయి. బిజినెస్ అన్నాక కస్టమర్స్ కోసం అలాగే కస్టమర్ సర్వీస్ కోసం చాలా చేస్తుంది. స్టార్బక్స్లో ఎక్కడ చూసినా రౌండ్ టేబుల్సే ఉంటాయి, స్క్వేర్ టేబుల్స్ అనేవి ఉండవు. దానికి కారణం ఎవరన్నా ఒంటరిగా వచ్చి ఆర్డర్ బుక్ చేసినా వారు ఎటువంటి లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా ఈ రౌండ్ టేబుల్స్ అనేవి పెట్టారు. స్క్వేర్ టేబుల్స్ నుంచి రౌండ్ టేబుల్స్ పెట్టిన తర్వాత స్టార్బక్స్ యొక్క కస్టమర్స్ కూడా పెరిగారని తెలిపింది. ఏ బిజినెస్లో చూసుకున్నా కస్టమర్స్ని మెప్పించడానికే ట్రై చేస్తాయి. ఇక్కడ స్టార్బక్స్ కూడా అదే చేసింది. కోకో కోలా ఎవరన్నా పేషెన్స్ లేకుండా తక్కువ టైంలోనే సక్సెస్ రాలేదని వదిలేసిన వాళ్ళకి ఈ కోకో కోలా కంపెనీని చూపించండి. ఎందుకంటే కోకో కోలా స్టార్ట్ అయిన కొత్తలో రోజు కేవలం 9 సర్వింగ్సే చేసేది. ఇంక లాభం లేదు అనే పరిస్థితికి వచ్చినా మొత్తం కంపెనీ నష్టాల్లో నడుస్తూ ఉన్నా దాన్ని రోజు రోజుకు డెవలప్ చేసి మరింత జనాల్లోకి వెళ్ళేలా చేశారు. ఇప్పుడు ఒక రోజుకు ఎన్ని సర్వింగ్స్ చేస్తుందో తెలుసా? దాదాపుగా 1.9 బిలియన్ సర్వింగ్స్ చేస్తుంది. ఒకనొకప్పుడు 9 సర్వింగ్స్ చేయడమే కష్టమైన కంపెనీ ఇప్పుడు 1.9 బిలియన్ సర్వింగ్స్ చేస్తుంది. అంటే మీరే ఆలోచించండి, ప్రస్తుతం కోకోకోలా ఐకానిక్ సింబల్ని చూస్తే ఈ వరల్డ్లో 94% పీపుల్ గుర్తుపట్టగలరట. యాపిల్ బ్రాండ్ అనే పదం వినగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే కంపెనీ. అంతలా ఇది జనాల్లోకి వెళ్ళింది. యాపిల్ అనగానే సెక్యూరిటీ, ప్రైవసీ ఈ రెండే గుర్తొస్తాయి. ఏ ఫోన్స్నన్నా లేదా ఏ గ్యాజెట్నన్నా హ్యాక్ చేయడం సింపుల్ ఏమో కానీ యాపిల్ని మాత్రం హ్యాక్ చేయాలి అంటే అంత సింపుల్ కాదు, చాలా కష్టం. సెక్యూరిటీ విషయంలో యాపిల్ కంపెనీ అంత కేర్ తీసుకుంటుంది. మ్యాక్సిమం యాపిల్ కొనే వాళ్ళలో సగం మంది బ్రాండ్ కోసం కొంటే సగం మంది ప్రైవసీ కోసం కొంటారు. అయితే ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఐఫోన్లో సిరితో మాట్లాడినంతా యాపిల్ కంపెనీ ఆ డేటాని స్టోర్ చేస్తుందట. సిరితో మాట్లాడిన ప్రతి డేటాని అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు యాపిల్ కంపెనీ స్టోర్ చేసుకుంటుందట. దానికి కారణం కస్టమర్స్ యొక్క ప్రైవసీ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అలా చేస్తారు. అలాగే సర్వీస్ కూడా పెంచడానికి ఇదొక ట్రిక్ అనుకోవచ్చు. గూగుల్ అనే సంస్థని లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్ అనే ఇద్దరు వ్యక్తులు 1998లో స్టార్ట్ చేశారు. ఇది ఎలా జనాలందరిలోకి విస్తరించింది అని సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా వాళ్ళ వల్ల వచ్చిందే. అర్థమవ్వలేదు కదా, చెప్తా వినండి. గూగుల్ కంపెనీ కొన్ని కంపెనీస్ని గూగుల్ సంస్థలోకి కలిపేసుకుంది. అందులో యూట్యూబ్ కూడా ఒకటి. దాదాపుగా గూగుల్ కంపెనీతో లింక్ అయ్యి 200 సంస్థలకు పైగానే ఉన్నాయి. అయితే ఈ కంపెనీకి మొదటగా గూగుల్ అనే పేరును పెట్టలేదు, దీనికి బ్యాక్రబ్ అనే పేరును పెట్టారు. లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్ కంపెనీ యొక్క నేమ్ గూగుల్ అనే పేరుగా మార్చారు. గూగుల్ అనే వర్డ్ గూగుల్ నుంచి వచ్చింది. గూగుల్ అనే వర్డ్ మ్యాథమెటికల్ టర్మ్లో చూస్తే దానికి అర్థం 1 తర్వాత 100 ఫాలో అవుతున్నాయని. ఆ ఉద్దేశంతో కంపెనీకి గూగుల్ అనే పేరును పెట్టారు. అమెజాన్ నంబర్ 1 గూడ్స్ డెలివరీ కంపెనీ ఇన్ ది వరల్డ్. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. అమెజాన్ డెలివరీ అంత ఫాస్ట్గా ఉంటుంది. అమెజాన్ అనే కంపెనీ వల్ల ఎంతోమంది లక్షల వర్కర్స్కి తిండి దొరుకుతుంది. ఈ కంపెనీ ఎక్కువగా నమ్మకంతో ఉంటుంది, కస్టమర్స్కి సర్వీస్ అందించడంలో ఎంతో ప్రయత్నిస్తుంది. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి చెప్పాలి అంటే అమెజాన్లో ఉండే అందరి ఎంప్లాయీస్ 2 ఏళ్ళకొకసారి కనీసం 2 రోజులు కస్టమర్ సర్వీస్ డెస్క్ దగ్గర పనిచేయాల్సిందే. ఆఖరికి అమెజాన్ ఫౌండర్ మరియు సీఈఓ అయినటువంటి జెఫ్ బెజోస్ కూడా. ఇలా ఎందుకు చేస్తారు అంటే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని తెలియడం కోసం ఈ రూల్ని పెట్టారు. కస్టమర్స్ కోసం ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కాబట్టే టాప్ కంపెనీస్లో ఒకటిగా నిలిచింది. ఫేస్బుక్ 10 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు ఈ ఫేస్బుక్లో అకౌంట్స్ ఉన్నాయి. దీన్ని మార్క్ జుకర్బర్గ్ అనే వ్యక్తి 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కనిపెట్టారు. ఇది జనాల్లోకి ఎలా విస్తరించింది అని సింపుల్గా చెప్పాలి అంటే మనిషికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఎంత అవసరమో ఈ ఫేస్బుక్తో కూడా అంతే అవసరం. ఇంటర్నెట్లో మెయిల్ తర్వాత ఎక్కువగా ఉపయోగించేది ఈ ఫేస్బుక్నే. అంతలా ఈ ఫేస్బుక్తో మనుషులకి అవసరం ఉంది. అయితే మీరు ఎప్పుడన్నా గమనించారా యాప్ యొక్క అపీరెన్స్ అంతా ఏ కలర్లో ఉంటుందో? మొత్తం యాప్ యొక్క అపీరెన్స్ బ్లూ కలర్లో ఉంటుంది. దానికి కారణం ఫేస్బుక్కి సీఈఓ అండ్ ఫౌండర్ అయినటువంటి మార్క్ జుకర్బర్గ్కి
కలర్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల. బ్లూ కలర్ తప్ప మరే కలర్ పెద్దగా చూడలేరు. బ్లూ కలర్ అయితే క్లియర్గా చూడగలరని చాలా చోట్ల మార్క్ చెప్పారు. అందుకే యాప్ లేఅవుట్స్ మొత్తం బ్లూ కలర్లో ఉంటాయి. మీ అందరికీ వ్యాజ్లిన్ తెలిసే ఉంటుంది. వ్యాజ్లిన్కి ఇన్వెంటర్ అయినటువంటి రాబర్ట్ డైలీ 1 స్పూన్ ఆఫ్ వ్యాజ్లిన్ని తినేవాడట. తన ప్రోడక్ట్స్ మీద తనకున్న నమ్మకంతో ఇలా చేసేవాడు. కస్టమర్స్కి నమ్మకం కలిగించడానికి తినేవాడట. నేను డైరెక్ట్గా తింటేనే ఏం కాలేదు, అలాంటిది స్కిన్ మీద రాస్తే ఏమవుతుంది అని చెప్పడానికి, కస్టమర్స్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఇలా చేసేవాడు. తనకి 96 ఏళ్ళు వచ్చే వరకు రోజుకు 1 స్పూన్ తినేవాడట. చూసారా, ప్యాషన్ అంటే ఇది. తన వర్క్ మీద, తన ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకంతో కెమికల్స్తో కలిగి ఉన్నదాన్ని తిన్నాడంటే మీరే ఆలోచించండి. కేవలం డబ్బు కోసం మాత్రమే అయితే ఇలా ఎవరు చేయరు. తన వర్క్ మీద తనకి ఉన్న ప్యాషన్తో ఇలా చేయగలిగాడు. అది మనీ కోసం చేయడానికి, ప్యాషన్ కోసం చేయడానికి తేడా. వాల్మార్ట్ 1 రిటైల్ షాపింగ్ ది వరల్డ్ అనే చెప్పాలి. ఇండియాలో అంత ఇంపాక్ట్ లేకుండా వరల్డ్ వైడ్గా చూస్తే 1 అనే చెప్పాలి. వాల్మార్ట్లో ప్రొడక్ట్స్ కొనడంలో ఆలోచించకుండా కొనేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ వీక్కి చూసుకుంటే యావరేజ్గా 1/3 ఆఫ్ ది యుఎస్ పాపులేషన్ వాల్మార్ట్ని విజిట్ చేస్తారు. అంటే దాదాపుగా 100 మిలియన్ కస్టమర్స్ ఒక వీక్కి వాల్మార్ట్ని విజిట్ చేస్తారు. అందులో ఉండే ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ పర్సంటేజ్ బయట వాటికంటే ఎక్కువ ఉండటంతో జనాలు వాల్మార్ట్లో కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది ఎంతలా వాళ్ళకి ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది అంటే, వాల్మార్ట్కి 1 గంటకి $1.8 మిలియన్ ప్రాఫిట్ వస్తుంది. అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో మార్కెటింగ్ జరుగుతుంది అని. యాహూ, ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని రోజులవి. ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలి అంటే వెళ్ళి సెర్చ్ చేస్తే దొరుకుతుంది అని తెలియని మనుషులు. అదే టైంలో జెర్రీ యాంగ్ మరియు డేవిడ్ ఫిలో అనే ఇద్దరు వ్యక్తులు యాహూ అనే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. యాహూ అనే పేరు ముందు ఆ వెబ్సైట్కి జెర్రీ అండ్ డేవిడ్స్ గైడ్ అనే పేరు ఉండేది. ఆ తర్వాత రోజుల్లో యాహూ అనే పేరును పెట్టారు. మీరు బాగా గమనించి ఉండి ఉంటే యాహూ అనే లోగో లాస్ట్లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. అలా మార్క్ పెట్టడానికి కారణం ఆల్రెడీ యాహూ అనే పేరుతో ఒక కంపెనీ ఉంది. దాంతో లాస్ట్లో ఆ మార్క్ని యాడ్ చేసి క్రియేట్ చేశారు. యాహూ మెల్లమెల్లగా డెవలప్ అవుతున్న రోజుల్లో గూగుల్ అనే కంపెనీ వచ్చింది. గూగుల్ ఫౌండర్స్ అయినటువంటి ల్యారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్ గూగుల్ కంపెనీని అమ్మడానికి యాహూ దగ్గరికి వచ్చారు. $1 బిలియన్కి అమ్మేస్తామని చెప్తే అప్పుడు యాహూ ఒప్పుకోలేదు. యాహూ చేసిన మొదటి తప్పు అదే. ఇప్పుడు గూగుల్ కంపెనీ యొక్క వాల్యూ ఎంతో తెలుసా? సుమారుగా $323 బిలియన్. గూగుల్ రాకతో యాహూ కంపెనీ పడిపోవడం జరుగుతూ వచ్చింది. అదే టైంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ యాహూని $45 బిలియన్లకి కొనుక్కుంటామని ఆఫర్ ఇచ్చింది. కానీ యాహూ కంపెనీ ఒప్పుకోలేదు. యాహూ చేసిన 2వ తప్పు ఇది. ఇన్ని తప్పులు చేసిన యాహూ కంపెనీ చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే, చైనా 1 రిటైల్ కంపెనీ అయిన ఆలీబాబాలో షేర్స్ కొనడం. $1 బిలియన్ షేర్స్ ఆలీబాబా కంపెనీ స్టార్ట్ అయిన మొదట్లోనే కొన్నారు. ఆ షేర్స్ యొక్క వాల్యూ ఇప్పుడు సుమారుగా $35 బిలియన్ ఉంటుంది. ఏ బిజినెస్లో అయినా తప్పులు జరగడం కామన్. అయితే తప్పుల వల్ల ఎంతో కోట్లు నష్టపోవచ్చు. అదే జరిగింది యాహూలో. ప్రజెంట్ ఇప్పుడు యాహూ యొక్క వాల్యూ ఎంతో తెలుసా? కేవలం $4.83 బిలియన్. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఎంతో నష్టం జరగవచ్చు అని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. శాంసంగ్ మొబైల్ అనగానే శాంసంగ్ కొనాలి అనే రేంజ్కి వెళ్ళింది. దీన్ని 1938 సౌత్ కొరియా వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పట్లో స్టార్ట్ అయిన కంపెనీ ప్రపంచం మొత్తం తెలిసేలా ఇప్పుడు ఉంది. అది ఎంతలా అంటే, సౌత్ కొరియాకి సంబంధించిన GDP మేజర్ పార్ట్ శాంసంగ్దే అయ్యేంతలా. మొత్తం ఈ వరల్డ్లోనే 489,000 ఎంప్లాయీస్ శాంసంగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. శాంసంగ్ కంపెనీ యొక్క లోగో 3 సార్లు మార్చారు. ఫైనల్గా 1993 క్రియేట్ చేసిన లోగోని ఇప్పుడు మనం చూస్తున్నది. ఫస్ట్ వాచ్ ఫోన్ కానీ లేదా ఫస్ట్ CDM ఫోన్ కానీ తయారు చేసింది శాంసంగ్ కంపెనీనే. అలాగే శాంసంగ్కి పేరు తెచ్చిపెట్టింది ఈ టీవీయో లేదా స్మార్ట్ ఫోనో కాదు. ఈ 1100 అనే నార్మల్ కీప్యాడ్ మొబైల్ శాంసంగ్ పేరును మరింత ప్రపంచానికి పరిచయం చేసింది. 2009 తయారు చేసిన ఈ ఫోన్ దాదాపుగా 150 మిలియన్ యూనిట్స్ అమ్ముడుపోయాయి అంటే మీరే అర్థం చేసుకోవచ్చు అంతలా ఇది పేరు తెచ్చిపెట్టింది. మొత్తం ఈ వరల్డ్లోనే 8th సెల్లింగ్ మొబైల్గా నిలిచింది. స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన ఫోన్ గ్యాలక్సీ S4. ఇది 80 మిలియన్ యూనిట్స్ వరకు అమ్ముడుపోయింది. అప్పుడే శాంసంగ్ అంటే డిస్ప్లేస్ అనేలా చెప్పుకునే స్థాయికి ఎదిగింది. డిస్ప్లేస్ అనగానే శాంసంగ్ పేరు గుర్తొచ్చేలా ఇప్పుడు మారిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిజినెస్ గురించి తెలియని 10 కంపెనీల యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం. నా ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలి అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.